నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద మత్స్యకారులకు సబ్సిడీ వాహనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ శ్రీమతి ఆనం అరుణమ్మ, జాయింట్ కలెక్టర్ శ్రీ కుర్మానాథ్తో కలిసి మంత్రి మత్స్యకారులకు వాహనాలు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి కాకాని మాట్లాడుతూ మత్స్యకారుల అభ్యున్నతి కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు, సిబ్బంది, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మానవాళికి అందించేటువంటి పౌష్టిక ఆహారాల్లో చేపలు ప్రధానమైనటువంటిది. ప్రోటీన్స్ అధికంగా ఉండి దాన్ని తీసుకుంటున్నటువంటి వ్యక్తులకి అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటుందని చెప్పి వైద్యులు అభిప్రాయపడుతున్నటువంటి నేపథ్యంలో ఒక పక్క ఆరోగ్యాన్ని గురించి ఆలోచన చేస్తూ, మరొక పక్క సాంప్రదాయబద్ధంగా అనేక సంవత్సరాలుగా మత్స్య సంపద మీద ఆధారపడి దాన్ని వేటకు వెళ్ళి పట్టుకురావడం, తీసుకొచ్చినటువంటి వాటిని తరలించడం, దాని ద్వారా వినియోగదారులకి అందించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశాలు. ఈరోజు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద రిజర్వాయర్లో చేప పిల్లలను వదలడం, వచ్చిన తర్వాత కొన్ని దగ్గర సొసైటీలు వాటిని పట్టుకునేటువంటి విధంగా ఉన్నాయి. వాళ్ళు పట్టినటువంటివి తీసుకువెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే ఔత్సాహికంగా ఉండేటువంటి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ఆ గ్రామాలకు సంబంధించి పౌష్టికాహారం అందించడం భాగంగా ఈరోజు ఫిష్ అవుట్లెట్లని గ్రామాల్లోనే, గ్రామ సచివాలయ పరిధిలోనే ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది ముందుకొచ్చి ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఆ గ్రామాలకు సంబంధించినటువంటి వ్యక్తులకి అవసరమైనటువంటి మత్స్య సంపదని తరలించి దాని ద్వారా వాళ్ళకి అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రిజర్వాయర్లు కానీ బయట కానీ దీన్ని తరలించుకోవడానికి, తీసుకువెళ్ళడానికి వాహనాలు అవసరమవుతాయి. కాబట్టి వాటికి సంబంధించి ఈరోజు జేడీ ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్ నెల్లూరు ఫిషరీస్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నేను, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉన్నటువంటి ఆనం అరుణమ్మ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఇతర మత్స్యశాఖ సిబ్బంది, ఈరోజు దానికి సంబంధించి లబ్ధిదారులు వీళ్ళందరికీ కూడా 2 చక్రాలు, 3 చక్రాలు, 4 చక్రాల వాహనాలని ఈరోజు సబ్సిడీలో దాదాపుగా 76 లక్షల రూపాయలు విలువైనటువంటి 36 లక్షల రూపాయల సబ్సిడీతో ఈ వాహనాలు అన్ని కూడా అందించడం జరిగింది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మరింత ఎక్కువగా ఈ వాహనాలను అందించి ఈరోజు వాటికి సంబంధించి సాధారణమైనటువంటి వ్యక్తి కూడా చేపలు కొనుగోలు చేయడం లేదా చేపలను నిలువ ఉంచి తీసుకువెళ్లి గ్రామాల్లో వినియోగదారులకే, గ్రామస్తులకి అందించడానికి మంచి సులభతరం చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ వాహనాలని వినియోగంలోకి తీసుకురావడం జరిగింది. మత్స్యకారులని వేటాడేటువంటి వాళ్ళని వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రజలు మత్స్యకారులు వీటన్నిటిని గుర్తుంచుకుంటారు. కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే ఈ కార్యక్రమం ఒక పక్క పాప మత్స్యకారులు, అదేవిధంగా ఆ సంపద మీద ఆధారపడి జీవించేటువంటి వాళ్ళకు ఉపాధి అవకాశాలు, ప్రజలకు సంబంధించి వినియోగదారులకు సంబంధించి సరసమైనటువంటి రేట్లో మంచి నాణ్యత కలిగినటువంటి ఈ చేపల ఆహారాన్ని అందించడం అనేటువంటిదే ప్రధానమైనటువంటి లక్ష్యంగా పనిచేస్తున్నాం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతపరిచి సామాన్యుడికి కూడా ఈరోజు ప్రభుత్వం అందించేటువంటి పౌష్టిక ఆహారాన్ని అందించే దాంట్లో భాగంగా ఈ మత్స్య సంపదని విరివిగా పెంచడం, ఆ మత్స్య సంపదని గ్రామాల్లో ఉండేటువంటి గ్రామస్తులందరికీ అందించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి లక్ష్యంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి జేడీ గారికి, మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి మా చేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయ్ గా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, నెల్లూరు.